సంబంధించి ఉంటుందా లేకపోతే ఆంధ్రాకి సంబంధించి ఆంధ్రాకి నచ్చినప్పుడు ఆబ్వియస్గా మనకి తెలంగాణకు కూడా వచ్చే అవకాశం కనిపించే తెలంగాణకు ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే కనుక కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది అయితే ఇక్కడ మనకు తెలుస్తున్న మనకు అందుతున్న సమాచారం ప్రకారం దీనికి సంబంధించి ఇది ఒరిస్సాకి అలాగే వెస్ట్ బెంగ్ వెస్ట్ బెంగాల్ వైపు పండించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం గాలి దర్శ మార్చుకున్న సిచ్యువేషన్ లేకపోతే తుఫాను తన తన దశను మార్చుకున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం అటువంటి పరిస్థితి ఒకవేళ తలెత్తితే కనుక ఇది కాస్త ఒక బ్యాడ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పుకోవాలి సో అటువంటి సిచ్యువేషన్ ఇటు విశాఖకు సంబంధించి అంటే విశాఖ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి చూసే అవకాశం ఇక్కడ మనం చూడొచ్చు అయితే ఏంటి ఇలా ఉండబోతోంది అనేది కనుక ఒకసారి మనం చూస్తున్నాం అంటే రాబోయే రెండు రోజులకి సంబంధించి తెలంగాణ అంటే తెలంగాణకి సంబంధించి ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల మీద ఉంది తెలంగాణకు సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ అంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కనుక చూస్తాడు ఈ ఉదయం ఎనిమిదిన్నర వరకు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది హెచ్చరికలు అయితే జారీ చేయలేదు కానీ సూచన అయితే మాత్రం మరుసటి అంటే ఈ రోజు నుంచి రేపు ఉదయం రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది హెచ్చరికలు జారీ చేయలేదు రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ రిపోర్ట్లో మీకు మీకు చూపిస్తున్నాను రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి మరుసటి రోజు అంటే ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అంటే అంటే రెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పరిస్థితి చూస్తే గనక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఇక్కడ మాత్రం హెచ్చరిక జారీ చేస్తుంది ఒక్కసారి హెచ్చరికకు సంబంధించి నేను మీకు జూమ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను రిపోర్ట్ని కాస్త జూమ్ చేసి డీటెయిల్గా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి చూస్తే కనుక ఇది రెండో తారీఖుకి సంబంధించింది అంటే ఒకటో తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలుకొని ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే కనుక ఇది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ కొమరంభీం ఆస్ఫాబాద్ మంచిర్యాల నిర్మల్ అలాగే జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇప్పటికే భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాగులు కావచ్చు వంకలు కావచ్చు నదులు కావచ్చు ఇన్ఫ్యాక్ట్ బరాజులు లేకపోతే డ్యామ్లు కూడా నిండుకుండని తలపిస్తున్నాయి ఒక్కోసారి ఆ వాటి పరిధిని ఆ ప్రమాదకర స్థాయిని దాటి కూడా ప్రవహిస్తున్న సిచువేషన్ ఈ నేపథ్యంలో రేపు కనుక భారీ వర్షం కురిస్తే ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్లో అలాగే ఆసిబాద్ మంచిర్యాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కనుక కురిస్తే కనుక దీనికి సంబంధించి ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది జనజీవనం స్తంభించకపోయింది ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికెక్కడ చల్లాచెదురైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే జనజీవనం స్తంభించుకుపోయింది తమ జీవనాధారం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఈ భారీ వర్షం కనుక కూరిస్తే మా పరిస్థితి ఏంటి అంటూ కూడా చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే తాజాగా ఇటు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ పరిస్థితి కనుక రేపు మళ్ళీ భారీ వర్షాలు కురిస్తే ఏం చేయాలి ఇప్పటికే నదులు కావచ్చు వాగులు కావచ్చు అంకెలు కావచ్చు తమ పరిధిని ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న పరిస్థితుల్లో రేపు కనుక భారీ వర్షం కురిస్తే ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది వీటిని బేరేజ్ చేసుకొని అధికారులు వాటికి సంబంధించి వాటికి అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది వాటికి సంబంధించి ఏ లోతట్టు ప్రాంతాలు ఉండే వాటి ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా లేకపోతే ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్న ఉన్నవారిని అక్కడే ఉంచే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది సో ఒకసారి అంటే రేపు అనేది చాలా కీలకంగా కనిపిస్తున్న పరిస్థితి రేపు కనుక వర్షం కంటిన్యూ అయితే అంటే ఎల్లుండి వరకు కనుక కంటిన్యూ అయితే కనుక ఆ ఇంపాక్ట్ మనకి నెక్స్ట్ రెండో తారీఖు నుంచి ఉదయం రెండో తారీఖు ఉదయం ఎనిమిది 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 గంటల ముప్పై నిమిషాల నుంచి ఆ మరుసటి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేయలేదు కానీ దాదాపు ఇటువంటి పరిస్థితే మనకి నాలుగో తారీఖు వరకు కనిపిస్తుంది అంటే ఇంపా ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి నుంచి మనం చూస్తాము హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు నిరాఘాతంగా వర్షం కురుస్తుంది కొన్ని 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 అంటే కొన్ని గంటల వరకు వర్షం కురుస్తున్న నేపథ్యం ఉదయం చూస్తే ఎండ్ అనిపించింది కానీ సాయంత్రం వరకు చూసుకుంటే కనుక భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో రేపు చాలా కీలకంగా కన కీలకంగా మారిపోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ముందుగా చెప్పుకున్నట్టు మనం ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఇటు మహబూబాబాద్ వరకు కూడా కాస్త భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిస్తే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఈ పరిస్థితి మనకి ఐదో తారీఖు వరకు అంటే అంటే దాదాపు ఒక వారం పాటు ఈ పరిస్థితి మనకు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి అధికారులు అప్రమత్తం అయ్యారు ఒకవేళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కనుక కురిస్తే ఆ పరిస్థితికి సంబంధించి ఎలా దాన్ని టేకప్ చేయాలి ఆ పరిస్థితిని ఎలా మళ్ళీ తిరిగి అదుపులోకి తీసుకొచ్చి అంటే అక్కడ ప్రజల ప్రాణాలను కావచ్చు లేకపోతే ఆయా ప్రాంతాలకు సంబంధించి ప్రజలను ఎలా కాపాడుకోవాలి అనే ప్రయత్నాలు కూడా అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఒకసారి నేను మీకు మళ్ళీ ఒకసారి కి సంబంధించి కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే దాదాపు సెవెన్ డేస్కి సంబంధించి ఎటువంటి సిచువేషన్ ఉంది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల మీద ఎక్కువగా దీని ఇంపాక్ట్ కనిపిస్తుందో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి స్కై కి సంబంధించి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ ఒకసారి మీరు చూస్తే కనుక ఈరోజు ముప్పై ఒకటికి సంబంధించి ముప్పై ఒకటిని చూసుకుంటే కనుక దాదాపు మనకి స్కైమేట్ ఇచ్చిన ప్రకారం ఒకసారి చూసుకుంటే ఆ ప్రభావం మనం చూడవచ్చు ఆ ప్రభావం మీరు చూస్తే కనుక దాదాపు ఇచ్చు ఒకవేళ ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అయితే ఓకే కానీ ఒకవేళ దశను కనుక మార్చుకుంటే ఈ ఇంపాక్ట్ మనకి ఇటువైపు కనిపించే అవకాశం కనిపిస్తోంది సో ఒకవేళ ఇంకా డైరెక్షన్ మార్చుకుంటే కనుక అది మనకి తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వర్షాలు పడే అవకాశం ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం తుపానులు కావచ్చు లేకపోతే అక్కడ ఏర్పడే అంటే వాయుగుండాలు కావచ్చు అల్పపీడనాలు కావచ్చు ఏవైనా సరే ఒకవేళ తమ డైరెక్షన్ మార్చుకుంటే అవి ఎటువైపు వెళ్తూ ఉంటాయో మనం ఒకసారి ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ వెళ్తూ ఉంటాయి సో అటువంటి సిచ్యువేషన్ కనుక తలెత్తితే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఒరిస్సాకి పశ్చిమ బెంగాల్ వైపుగానే అంటే పశ్చిమ బెంగాల్ వైపు దీని దీన్ని ట్రావెలింగ్ ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం ఇంకా పూర్తిగా అంటే దీనికి సంబంధించి అప్డేట్ ఇస్తుంది అయితే వెస్ట్ బెంగాల్ వైపే ఉన్నట్టు కూడా వాళ్ళు భావించడం జరుగుతుంది ఒకవేళ డైరెక్షన్ మారుస్తుందా అంటే కనుక అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఒకవేళ మారిస్తే కనుక మళ్ళీ భారీ వర్షాలు ఇటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తప్పవనే చెప్పుకోవాలి బట్ యాజ్ ఆఫ్ నౌ అంత ప్రమాదకర సిచ్యువేషన్ లేకపోయినా కానీ భారీ వర్షాలు అయితే మాత్రం కురిసే అవకాశం ఉంది చెప్పి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఒకవేళ ఆ ప్రభావానికి ఇది కూడా తోడితే కనుక ఒక భయానక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుందన్నదిలో ఎటువంటి అత్యచయ లేదు సో మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి అంటే ఈ రోజు అప్పటి కొన్ని ప్రాంతాల్లో నేను రాత్రి కూడా మోస్తరు వర్షాలు కురిశాయి ఆ తర్వాత కొన్ని అయితే భారీ వర్షం కురిసిన పరిస్థితి అలాగే రేపు కనుక చూసుకుంటే ఒకటో తారీఖు ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలోనూ కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూస్తే కొన్ని ప్రాంతాలకు సంబంధించి సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు ఇచ్చే అవకాశం అలాగే ఉరుములు మెరుపులుకున్న వర్షాలు కూడా కురిసే ఉరుములు మెరుపులుకున్న వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ నిన్న ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్లో కూడా చెప్పిన పరిస్థితి సో అలాగే రెండో తారీఖు విషయానికి వస్తే కనుక రెండో తారీఖు అంటే ఎల్లుండి ఎల్లుండు కూడా దాదాపు కొన్ని ప్రాంతాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే మిగిలిన ప్రాంతాలకు సంబంధించి సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే తేలిక పాటించే వర్షాలు అయితే వర్షాలు అక్కడ కురవకపోవచ్చు అటువంటి సిచ్యువేషన్ సో మూడో తారీఖు చూస్తే కనుక మూడో తారీఖున కూడా దాదాపు అటువంటి పరిస్థితి ఉంది సాధారణ నుంచి మోస్తరు వర్షాలు తెలంగాణకు అలాగే ఉమ్మ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కురిసే అవకాశం ముఖ్యంగా కొన్ని ప్రాంతాలైతే మాత్రం వర్షం కురిసే అవకాశాలు కూడా స్కైమెట్ రిపోర్ట్ చెబుతున్న పరిస్థితి దాదాపు నాలుగో తారీఖు కావచ్చు లేకపోతే ఐదో తారీఖు ఐదో తారీఖు వరకు కూడా దాదాపు ఇటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతుంది ముఖ్యంగా మోస్తరు నుంచి అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది అంటే రాబోయే వారం రోజులు కూడా ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వర్షాలు పడి